గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామంలో సర్పంచ్ దివ్య దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం 1,19,00,000 నిధులతో నిర్మించిన సామూహిక ఫంక్షన్ హాల్ ప్రారంభించారు. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశంలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల ఈ రోజు మనం అభివృద్ధి బాటలో నడుస్తున్నాం మన్నారు. 17 కోట్ల రూపాయలతో ఈ రోజు గామాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామని తెలిపారు. అల్లన్న సాగర్ ద్వారా 2 పంటలు పండించుకుంటామని, 24 గంటల కరెంటు ఇస్తున్నామని, మంచి పంటలు పుష్కలంగా పండించి సౌకర్యం కాలువల ద్వారా సాగునీరు ఇవ్వబోతున్నామన్నారు. ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే చేసుకుందామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలి ప్రెసిడెంట్ వెండి మధు, రాజిరెడ్డి, నేతి రాజమౌళి, శ్రీనివాస్ రెడ్డి, చిన్న మల్లయ్య, వెంకట్, నరసింహారెడ్డి, ఎంపీటీసీ గంగాధర్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచ్ దివ్య దయాకర్ రెడ్డి గారు మరి అది శ్రద్ధగా దీన్ని పూర్తి చేసి మరి దీంతో పాటు మహిళా భవనాలు పూర్తి చేసుకున్నాం. మరి గ్రామంగా ఎన్నో కొన్ని కోరికలు ఉన్నారు పట్టు కూడా ఇక్కడ వాళ్ళు చేసుకున్నాం. మా మాది కోఆపరేటివ్ చైర్మన్ గారు మరి వెంకట నరసింహారెడ్డి గారు గత సంవత్సరం కూడా కొన్ని పనులు కూడా చేపట్టడం జరిగింది. మరి దాంతో పాటు సీసీ రోడ్డు కానీ రేస్ కానీ మరి ఎలక్ట్రికల్ కోర్సు కానీ అన్నీ కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో మరి ఈరోజు గ్రామాల అభివృద్ధి ఏంటంటే మన టీఆర్ఎస్ పార్టీ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్ప మరి ఇప్పటి వరకు ఇవ్వడం గ్రామాలను సంపించుకోలేదు. చాలా సంతోషం. మరి గ్రామంలో మరి అన్నిటికీ ఉండాల్సి ఇంకా మంచిగా కావాలంటే ఎక్కడికొక్క గ్రామాలకు గజ్వేల్లో లేకపోతే రాయపూర్లో ఎక్కడెక్కడ పోయి చేసుకుంటుంది మనం. మరి మనం చాలా డబ్బులు ఉండాలి. మరి ఏం చేయాలన్నా ఈరోజు మనం బ్రహ్మాండంగా మరి ఇంత మంచి లక్షణాలు ఎందుకు మరి నేను గ్రామస్తులతో మీ అందరికీ కూడా చేయకుండా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఒక మంచి ఫంక్షన్ హైదరాబాద్ లో ఉన్నాడు. జనరల్ గా వెంకట ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే గజ్వేల్ పోయి చేసుకోరు, ఊళ్ళో వసతి లేదని చెప్పి గజ్వేల్ పోదురు. కానీ విలాంగులో చూస్తే పక్కనే లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా అధునాతన సౌకర్యాలతో ఈ ఫంక్షన్ హాల్ను ఈ మారుమూల గ్రామం బిలాల్పూర్ లో కూడా మనం చేసుకోగలిగినామంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులమైన అయ్యే కదా. కేసీఆర్ సారే మన గజ్వేల్ ఎమ్మెల్యే లేకపోతే ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ మనకు వస్తుందా వచ్చేదా? అది మన అదృష్టం. దేశంలో 17 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒక్క దిలాల్పూర్ లో జరిగింది. ఎక్కడ 17 లక్షల పని కాకపోతుంది 5 ఏళ్లలో, కానీ అది ఒక 17 కోట్ల రూపాయల పని దిలాల్పూర్ లో జరిగిందంటే మన కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల జరిగింది. ఇలా ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళ బాధ లేకుండా ఇస్తుందంటే అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మంచినీళ్ళు వచ్చినాయి. ఇవాళ చెరువులలో మంచిగా నీళ్ళు వచ్చి చెరువు పక్కలు మంచిగా అయినాయంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వచ్చింది. ఇవాళ ముసలోళ్ళకు 2,16,000 రూపాయలు పెన్షన్ వచ్చి ముసలోళ్ళు కోడల మీదనో కొడుకు మీద ఆధారపడకుండా చక్కగా బతకగలుగుతుందంటే ఇవాళ ఆసరా పెన్షన్ మన కేసీఆర్ గారి వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వచ్చింది. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ప్రతి పేరింటి ఆడపిల్లకు కూడా సాయం చేస్తుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. మన మల్లన్న సాగర్ కూడా పూర్తయింది. ఇక రేపో మాపో కాలు వస్తుంది. మనకు దిలాల్పూర్ లో ఈ కరువు అనేది ఉండదు. కాలమైనా కాకపోయినా దిలాల్పూర్ లో 2 పంటలు కూడా మీరు పండించుకునే మంచి రోజులు కూడా వచ్చే వానకాలం రాబోతా ఉన్నాయి. వచ్చే వానకాలంలో కాలేశ్వరం నీళ్ళు వస్తాయి దిలాల్పూర్. ఇక కాలం కోసం చూసిన అవసరం లేదు.